ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. అరే అతుగా, 1000 రూపాయలు తక్కువ పడుతున్నాయి, జల్దీ ఫోన్ పే కొట్టు. ముడ్డా పట్టు. ఇడి అక్కకే గతి లేక అటుకులు తింటుంటే చెల్లొచ్చి చికెన్ బిర్యానీ అడిగిందంట. అరే బాడుకో, పార్టీ చేసుకునే గుద్దల్దాం, లేకపోతే ప్లానింగ్ చేస్తారు బే మరి. అరే హోలే, జర నువ్వు ఎట్లా కింద మీద చేసి అరేంజ్ చేయరా, నా తన పైసలు లేవు. తంతే పిచ్చలు కింద మీద అయితే గాని కింద మీద చేస్తే పైసలు రావు. నువ్వు పాస్ కావాలనుకుంటున్నావా లేదా? కావాలనుకుంటున్నా. మరి నువ్వు పాస్ కావాలంటే మందు అరేంజ్ చేయాలి. అరే మా ఇక్కడే మనం మందు అరేంజ్ చేస్తే మనం రాష్ట్ర పేపర్లో మందు వచ్చి కరెక్షన్ చేస్తారా? నీకు ఇట్లా కాదు, ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా. తాగునోడు అబద్ధం చెప్పడు అని నమ్ముతావాను? నమ్ముతా. మనం తాగిపోయి ఎగ్జామ్ రాష్ట్రం అనుకో, దున్యలో ఏ ప్రశ్న కన్నా మన తన సమాధానం ఉంటది. నువ్వు ఏం చెప్తున్నావో నాకు మొట్టవి అర్థమైతలే, కరెక్ట్ గా సింక్ అయ్యేటట్టు చెప్పు బే. మనం ఉట్టిగా పోయి రాసుట్టి ఏం గుర్తొస్తలేవు, అదే తాగిపోయి రాష్ట్రం అనుకో అన్ని గుర్తొస్తాయి. అప్పుడు రప్ప రప్ప రాయొచ్చు, మెరిట్ లో పాస్ అవ్వచ్చు. నాకు దూసుడు గట్లనే చేసిడంట, సుల్లియోడు మస్తు పాస్ అయ్యాడు. అరే మామా, ఐడియా మస్తుందిరా, నేను రేపు ఎగ్జామ్ కి ముందు 2 బీర్లు కొట్టొచ్చి రాస్తా ఎగ్జామ్. అరే సుల్లిగా, ఆయనకి ఐడియా ఇచ్చింది నేను, నాకు మీద ఆగిపోయి. అరే చూతి, ఎవడు ప్రసాదం ఆడే కొంటాడు, సేమ్ అట్లనే పాస్ కావాలంటే ఎవడు బీర్ ఆడే కొనాలి. అది కాదు మేం, నేను నీకు ఐడియా. సుల్లిగాడు కట్ చేసి వాడు, నాన్న నీ కొడుకు ఎప్పుడు పాస్గాడు దెంగలు పెడుతుంటావు కదా, ఈసారి మెరిట్ లో పాస్ అవుతా చూసుకో. అరే మొడ్డగా, నీకు పాస్ మార్క్స్ కే గతి లేదు, ఇంకా మెరిట్ లో పాస్ అవుతావా? నా తన ఒక జబర్దస్త్ ట్రిక్ ఉంది, అది యూజ్ చేసినా అంటే పక్కా పాస్. ఏందో ట్రిక్? 2 బీర్లు తగ్గిపోయి ఎగ్జామ్ రాస్తే మెరిట్ లో పాస్ అవుతామని నా ఫ్రెండ్ చెప్పిండు. గుద్దలో బీర్ పోసుకొని పోయి ఎగ్జామ్ రాస్తావా? అరే చూతి, నిన్ను ఎవడో అవలేగాని చేసిండ్రా. ఏలే, మావాడు చెప్పిందే కరెక్ట్, తాగినప్పుడే అన్ని గుర్తుకొస్తాయి, ఉట్టి టైంలో ఏమి యాద రావు. అట్లనే ఒక ఫ్రెండ్ గాడు చేసి మెరిట్ లో పాస్ అయ్యిందంట, మేము ఏదో ట్రిక్ యూజ్ చేయబోతున్నాం. తాగిపోతే ఎగ్జామ్ రాయనిస్తారా? నా గుద్దలు ఎంత కెపాసిటీ ఉందంటే 4 బీర్లు తాగినా డిచ్చేగాను, అసలు తాగినట్టే ఉండా. బాడుకోవు, బాగా తాగుడికి అలవాటు పడ్డట్టున్నావు, అందుకే 1-2 బీర్కి ఎక్కదు నీకు. సరే 1000 రూపాయలు పోయి 4 బీర్లు కొంట, 160 × 4 = 640. అరే సుల్లిగా, 4 బీర్లకు 640 అవుతుంది, 1000 రూపాయలు ఎందుకు? 2 బీర్లు ఎక్స్ట్రా పెట్టుకుంటా, ఒకవేళ ఎక్కలేనుకో అవి వేసుకొని పోతా. అరే అతుగా, రేపు ఎగ్జామ్ పెట్టుకుని టైం వేస్ట్ చేస్తున్నావుదిరా, పోయి బుక్ పట్టుకో. నేను పాస్ కావాలంటే బుక్ కాదు బీరు కొట్టాలి. బీరు కొట్టుడేంద్రా బాడుకో, నా ఫ్రెండ్ గడు ఒకడు సద్వి సద్వి పోయి ఎగ్జామ్ వల్ల కూసుంటే మొడ్డం వ్యాధికొస్తలేవంట, ఇయానికి తిక్క దెంగి బీరు కొట్టి పోయి ఎగ్జామ్ వల్ల కూసుడు కథం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు సద్విని కూడా గుర్తుకొస్తున్నాయంట. ఇక ఇంకేముంది, ప్రతి క్వశ్చన్స్ కి ఆన్సర్ రప్ప రప్ప రాసి వరదంగినంట, మెరిట్ లో పాస్ అయ్యిందంట. అరే బాడుకో, ఈ ఫార్ములా నీకు ముందే తెలుసుంటే ఈ పాటికి పాస్ అయిపోయి జాబ్ కూడా కొట్టేసి పెళ్లి కూడా చేసుకుంటుండే నువ్వు. బ్యాడ్ లక్ ఏం చేస్తాం, కానీ ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. 6 ఎగ్జామ్లకు 36 బీర్లు తాగిపోతే సాల్, మెరిట్ లో పాస్. బీర్లోకి పైసలు నేను ఇస్తా, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏదైనా తేడా జరిగిందా నీ చెడ్డిప్పి గుద్దల ఐసుగడ్డలు పెడతా. అరే అతుగా, నా బీరు పైసలు సెట్, ఎగ్జామ్ కి గంట ముందు తాగాలే పోయి గీకాలే. అరే సుల్లిగా, ఎగ్జామ్ ముందు బీర్ తాగుతావా? అరే నీకు చెప్పలే కదా, తాగిపోతే అన్ని గుర్తుకొస్తాయి, అప్పుడు ఎగ్జామ్ ఈజీగా రాయొచ్చు. అరే ముందే చెప్పొద్దా, నేను కాలిపిల్లి చిట్టీలు పెట్టుకున్నా. చిట్టీలు అవసరం లేదు పర్దేంగు, తాగినాక మనమే ఒక ఆల్ ఇన్ వన్ బుక్ అయిపోతాం. రే రేపు 9 గంటలకు ఎగ్జామ్ ఉంది, మనం 8 గంటలకే కొట్టి వరదేంగాలి. హాల్ టికెట్ చూపి. అరే సుల్లిగా, ఇది సినిమా టికెట్. ఓ సారీ, ఇందా. ఏంటి చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది, జల్దీ చెక్ చేసి లోపల పంపిస్తారు, ఎగ్జామ్ టైం అవుతుంది, ఏం గంట గంట నిలబడిపిస్తావా ఆయన? రే చిట్టీలున్నాయా లేవా చెక్ చేద్దా? నా చెడ్డీలో ఆతులే ఉన్నాయి, చిట్టీలు లేవు, డౌట్ ఉంటే లోపల చేయబెట్టి చూసుకో. నా తాన ఎక్కువ నకరాలు దెంగొద్దు, ముడ్డ ఓడిపేస్తా, గుద్దాంశం పోయి హల్లా కూసో. సార్ ఏమైంది, ఏసులిగా రోల్ నంబర్ లాస్ట్ బెంచ్ లేచిండు. ఈడేంది చూతేయడం లేకుండా అందరు లాస్ట్ బెంచ్ లోనే పడాలని కోరుకుంటారు. అసలు ఆతుగా గురించి ఏమనుకుంటున్నారు మీరు, లాస్ట్ బెంచ్ లో కూసో నీ చిట్టి కొట్టడం లేక కనిపిస్తున్నానా? ఫస్ట్ బెంచ్, నాకు ఫస్ట్ బెంచ్ లోనే రోల్ నంబర్ కావాలి. ఇంగుద్దలా కట్టే. సార్ అడిషనల్ పేపర్లు దగ్గర పెట్టుకోండి, మాకు మస్తు అవసరం వస్తుంది. క్వశ్చన్ పేపర్లు అయితే రానిరా బాడుకో, వచ్చిన తర్వాత చెప్పు ఈ మాట. జల్దీ తెప్పియండి సార్, ఆన్సర్లు రానికే మా చెయ్యి గులగులా పెడుతుంది. ఈ బ్యాచ్ చూస్తుంటే ఏదో ఎక్కడో కొట్టుకుంటుంది, కానీ సుల్లిగాళ్ళు చిటింగ్ కొట్టేటోళ్ళు అయితే ఫస్ట్ బెంచ్ లో రోల్ నెంబర్ కావాలని అడిగారు. రే చుట్టుపక్కల కూర్చున్న మేకడే గల్లారా, ముందే చెప్తున్నా గుద్దా మూసుకొని వినండి.
నా పేపర్లు ఎవడన్నా తొంగి చూస్తే అని ఉంగబెట్టి దెంగుతా. మేమెందుకు చూస్తాం, మాకేం అవసరం, మాది మేము చదువుకొని వచ్చినాం. ఎంత చదివినా నువ్వు నా అంత రాయలేవురా. A few moments later. What is parabola? Parabola ante endi? Em gurtuku vasaledu. Gurtuku rara? Ee first question ki answer gurtuku ra. Amma babai. Idendi? Nakem gurtuku vasaledu? Nen sariga taginna leda? Gurtuku ra. Gurtuku rara? Oyi amma baba. రేయ్, ఏమ్రా అరుస్తున్నావు, మోసుకోండి రాయ్, సప్పుడేస్తే బయట పంపిస్తా. ఏ ఆక్సారు నువ్వు అసలు ఇక్కడ గుర్తుకొస్తున్నా నేను బాధపడుతుంటే సపోర్ట్ చేయకు, గమ్మునుండు లెక్చర్ దింగుతున్నావు. ఎగ్జామ్ హాల్ లా కూర్చున్నాక నోట్లకి మాట రావద్దు, వస్తే బయటకే పంపిస్తా. సరే సరే, అయినా ఇదేంది నాకేం గుర్తుకొస్తలేదు, గట్టిగా నాకు బీర్రు తాగినా కదా. అలే అత్తుగా మొద్దగా బీళ్ళు తాగితే పచ్చొచ్చామన్నావు, మళ్ళీ ఇలా చూస్తే ఏం గుర్తుకొచ్చలేదు. రే ఎవరి మాట్లాడుతుంది, దొరికితే డిబార్ చేసి వాడదింటా. అరే మందుగా నీ పవర్ ఏందో చూపిరా, గట్టినే తాగినాం కదా, గుర్తుకు రాకపోతే ముడ్డ ఉడుస్తాం మేము. ఏమ్రా గంట అయింది ఆయన ఒక అక్షరం కూడా రాయలేకపోయినావు. సార్ నేను ఏం చెప్పినా, ఎవడైనా నా పేపర్లో తొంగి చూస్తే అని ఉంగబెట్టి దెంగుతా అని చెప్పినా, చెప్పినా లేదా? చెప్పినావు. మరి నేను రాసిందా లేదా అని ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడు అందరి ముందు నీ గుర్తు దెంగితే మంచిగుంటదా చెప్పు. అరే సుల్లిగా నువ్వు రాసారా లేకపోతే లేదు నాకేది? నేను రాసే రాసా లేకపోతే లేదు నీకెందుకు, అదే అంటున్నావు కదా నీ కూడా. అయ్యా ఈ ఎగ్జామ్ పీకినట్టేగా ఆతుగాని మాటలు విని కాలిపిల్లి చిట్టిలు వాడదగిన పెట్టుకొని ఉంటే కనీసం పాస్ అని అవుతుండే, ఇప్పుడు మొత్తం ముడ్డ కుడిచిన. టైమప్ టైమప్ టైమప్, అందరు పేపర్లు ఇచ్చి దెంగేయండి. అరే ఆతుగా ముడ్డగా ఏమక్కడే కాదురా, నీకు తాగి ఎగ్జామ్ రేమని చెప్పింది, తప్పు చెప్పినది కాదురా మనది. ఆ సజీరంక కూడా ఎగ్జామ్ హాల్ లో పోతే గుర్తుకొస్తలేవు, అందుకే తాగి పోయాడు కాబట్టి గుర్తుకొచ్చినాయి. మనం ముడ్డ సదవనలే, ఈత తాగితే ఏం లాభం రా, ఏం గుర్తుకొస్తాయి. అలే చుల్లిగా మళ్ళీ ఈ మాట ముందెందుకు చెప్పలేలా, ఈ మాట హాల్ లో కూర్చున్నప్పుడే యాదకొచ్చిందిరా. ఓ తాగి పోతే దునియా తెలుస్తుంది ముడ్డ తెలుస్తుంది అని చెప్పి ఎక్కిచ్చినావు, కనీసం చెట్లు పెట్టుకుంటే అయినా పాస్ అవుతుండే. ఈ ఒక్క సబ్జెక్ట్ ఓడిరా, మిగతా సబ్జెక్టులు కాపీ ఒకటి రాజాం, రేపటి ఎగ్జామ్ కోసం చెట్లు రెడీ చేసి పెడతా. చిట్టీలు పెట్టుకుని ఓదురా బాయి, వేరేదేమన్నా ఆలోచించాలే, జల్దీ ప్లాన్ చెప్పు, టైం లేదు. వయసు లో పోయి సిట్టింగ్ చేద్దాం రా, ఆడ పోతేనే ఐడియాలు వస్తాయి. అరే అతుగా ఒక సబ్జెక్ట్ అయితే దెంగింది, కానీ మిగతా సబ్జెక్టులు పోతే బయ్య నన్ను దెంగుతాడు. అరే వాడుకో, ఫస్ట్ తాగనైతే తాగనిరా బాయి, ఇంకా స్టార్ట్ కూడా చేయాలి, అప్పుడే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తున్నావు, గిట్లయితే సొల్యూషన్ ఎట్లా దొరుకుతుంది. ఇప్పుడు చెప్పురా నీ ఐడియా. ఏం ఐడియా రా, నా మోడల్ ఐడియా, నా తన ఏ ఐడియా లేదు. అలే చుల్లిగా ఇలా చెప్తావని బీళ్ళు చికెన్ అర్థలు చెప్పిస్తే గుద్దాబల్గా తాగినాక ఐడియా లేదు ముద్దలేదు అంటున్నావేందిలా? నిజంరా పిత్తుగా, నా తల ఏ ఐడియా లేదు, మన ఎగ్జామ్ ఈసారి పీకినట్టే. దొంగ వైపు ఏడ్చింది సాల్బే, నిన్ను నమ్ముకొని ముడ్డ కూర్చున్నాం మేం. కానీ ఇప్పుడు చెప్తున్నా నేను, వేరే ప్లాన్ గీరే ప్లాన్ ఏం లేదు, సీదా చిట్టీలు పెట్టాలి, కాపీ కొట్టాలి, పాస్ కావాలి అంతే. రే చీటింగ్ ఎట్లా కొట్టాలో ప్లాన్ చేస్తురా. అవు చేస్తున్నాం, అయినా నీకెందుకు బే దెంగయ్. అరే చూతియే, నేను 10th ఇంటర్ డిగ్రీ అన్నిట్లా చీటింగ్ కొట్టే పాస్ అయినా, నేంది చీటింగ్ బ్యాచే. అన్నా నిజంగా నువ్వు చీటింగ్ ఎక్స్పర్టా? అవు, నేను కొట్టే చీటింగ్ తరిగా చూస్తే ఏం కొట్టాడో పట్టుకోలేటన్ను, అంతా ఖతర్నాక్ చీటింగ్ కొడతా. అన్నా పెద్దన్నా ఇక నువ్వే మాకు దిక్కన్నా, మాకు పాస్ అయ్యే దారి చూపెట్టన్నా ప్లీజ్. చెప్తున్నా ఇనుర్రి. అది నా ప్లాన్, ఇక వై ఎగ్జామ్ రాసి హాయిగా పాస్ అయ్యి వెళ్ళిపోండి. రే అన్న కోసం ఒక ఫుల్ బాటల్ పట్టుకురానరా, వచ్చి రారా. మీరు రాసి రాసి పీకి పెడతారని అడిషనల్ అని వాపస్ పంపించేసిన, మంచి పని చేసినావు, తర్వాత నువ్వే ఎందుకు వాపస్ చేసినారా నాయన అని బాధపడతావు చూసుకో. మీ మొహాలకంత సీన్ లేదు, నీ ముందే ఫస్ట్ బెంచ్ లో కూర్చొని చీటింగ్ కొడతా, గుద్దల దమ్ముంటే పట్టుకో. రే ఇప్పటి వరకు చీటింగ్ కొట్టి నేను తప్పించుకున్నాడు ఎవ్వరు లేడో, నువ్వు కూడా తప్పించుకోలేవు, బాగా ఈగో ఉన్నది సార్ నీకు, ఇలా నీ ఈగో మొత్తం దించుతా చూసుకో. సరే రారా చూస్తా, నా కళ్ళు మొత్తం నీ మీదే ఉంటాయి. అడిషనల్ రే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 5 మినిట్సే కదా అయింది, అప్పుడే అడిషనల్ ఏంది? కాపీ కొట్టేటప్పుడు లేట్ చేయం సార్, ఫాస్ట్ ఫాస్ట్ గా కొట్టి పడదాం అంతే. నన్ను చూదేయాలనుకున్నావారా, నేను నిన్నే చూస్తున్నా అప్పటిసంది, నీ తన చిట్టీలు లేదు బుక్ లేదు, మళ్ళా కాపీ అడిగేళ్ళు కొడుతున్నావు. సరే నమ్మకు నాకేంది, పోయి అడిషనల్ పట్టుకురా. ఈ సుల్లిగాడేని నిజంగానే రప్ప రప్ప రాస్తుండో. అడిషనల్ అరే నువ్వు నిజంగా ఆన్సర్లే రాస్తున్నావా లేకపోతే పిచ్చి రాతలు రాస్తున్నావా? నీ గుద్దల డౌట్లు బాగున్నాయి సార్, కావాలంటే వచ్చిన ఆన్సర్ షీట్ చెక్ చేయి.
కనిపిస్తున్నాయి సార్. ఇంకా అడిషనల్ లా బండలు తెప్పి అడున్నాయి మాకు సరిపోవు. ఈ మొడ్డగాళ్ళు నిజంగానే గీక్తుర్రు, కానీ ఎట్లా గీక్తుర్రు? సీ సార్, 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్ ఫినిష్, ఫుల్ చీటింగ్, యూ మొడ్డ బి నాట్ క్యాచింగ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆతు అండ్ టీమ్. నేను చూతే గానీ కాదు, మీరు చీటింగే కొట్టలే. మీకు ఈ సబ్జెక్టు బాగా వచ్చు, అందుకే బాగా గీకిర్రు అంటే. నిజం చెప్పినా మొడ్డ బి నమ్ముతలేవు సార్ నువ్వు. ఇంకేం చెప్పాలి నీకు, రేపు వచ్చి ఇట్లనే గీక్తాం, కావాలంటే చూసుకో. ఈ మొడ్డగాలు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఏదో ఒక రహస్యం దాస్తారు. రేపు ఈ మాకడాలకు మంచి చెకింగ్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్, లోపలికి రావచ్చా? రే ఆగురిబే, మీకు చెకింగ్ చేయాలి. సెక్యూరిటీ, ఇలా బాడీ మొత్తం చెక్ చేయి. చూసినా సార్, కానీ ఎక్కడేం దొరకలే. అమ్మ బాబాయ్, మీరు చీటింగ్ కొడతలేర్రా, కొడుతున్నామని అబద్ధం చెప్తురు, నన్ను చూతే గాని చేస్తుర్రు అంతే. నీకు పట్టుకునే గుద్దలుదాం లేదని ఒప్పుకో సార్, ఇవన్నీ ఎందుకు? అడిషనల్ అలిచినల్. రే నిజం చెప్పండ్రా, మీరు చీటింగ్ కాదు నిజంగానే చదివి రాస్తారని? నో, మేము చీటింగే కొడుతున్నాం, అది కూడా ఓపెన్ గా గుద్ద మూసుకుని అడిషనల్. అరే ఇవాళ ఎగ్జామ్ లాస్ట్ డే రా, కనీసం ఇవాళన్నా నిజం చెప్పండ్రా ప్లీజ్ రా, మీ కాల్ మొక్తా. మేము ఎప్పుడు అబద్ధం చెప్పలేదు సార్, నిజమే చెప్తున్నాం. మేము చీటింగ్ కొట్టే ఎగ్జామ్ రాస్తున్నాం అంతే, కావాలంటే ఎవరి మీద ఒట్టేమన్నా ఇస్తా. మీ గుద్దల మడ్డ, ఇప్పుడు కాదురా, రిజల్ట్స్ వచ్చినాక తెలుస్తుంది మీరు ఎంత కరెక్ట్ చెప్తుర్రో. ఫస్ట్ ఎగ్జామ్ లోనే చీటింగ్ కొట్టలే, అదొక్కటి వీక్తది. మిగతా సబ్జెక్టులని మెరిట్ లో పాస్ అవుతాం. అరే సుల్లిగా, గట్లయితే వాళ్ళ ఫస్ట్ ఎగ్జామ్ లో ఎందుకు చీటింగ్ కొట్టలే? అప్పుడు కొట్టే తరీకా లేకుండే సార్ మా తానా, కానీ తర్వాత వచ్చింది అందుకే కొట్టినాం. అరే ఆ సీక్రెట్ ఏదన్నా చెప్పండి రా. అబ్బా ఆశ చెప్తే మమ్మల్ని ముడగొడుతావనే ముడ్డబు చెప్ప. ఫ్రెండ్స్, అసలు ఈ సుల్లిగాలు ఏం చేసి చీటింగ్ కొడుతున్నారో తెలుసుకోవాలని ఉంది కదా, అయితే మళ్ళా వైన్ షాప్ లో పోవాల్సిందే. తమ్మీ ఇగో నా తన ఈ స్పెషల్ ఎలక్ట్రానిక్ లెన్స్ ఉన్నాయి, ఇంట్లో 120 GB స్టోరేజ్ ఉన్నది. మీరు ఏదైతే ఎగ్జామ్ కి పోతారో దాని బుక్ ఈ లెన్స్ ముందు పెడితే అది మొత్తం స్కాన్ చేసుకొని పెట్టుకుంటది. ఇక ఎగ్జామ్ హాల్ లో జస్ట్ మీరు క్వశ్చన్స్ చదివితే సాల్, దాని ఆన్సర్ మీ కళ్ళకి కనిపిస్తుంది. ఇట్లా మీరు అది చూసుకుంటా ఈజీగా రాయొచ్చు, పాస్ అయిపోవచ్చు. ఈ లెన్స్ ఎట్లాంటి లెన్స్ అంటే దీని డిటెక్టర్ పెట్టినా ఎవరు కనుక్కోలేడు, అంత సేఫ్. అన్నా ఇది వెనక నిజంగానే వర్కౌట్ అయితే ఏం పెట్టి నీ రుణం తీర్చుకోవాలన్నా? నువ్వు లవ్ చేస్తున్నా పూజాని మర్చిపో, ఆమె నేను లవ్ చేస్తున్నా.